హలో, హాయ్ ఫ్రెండ్స్. ఏం కూర వండుతాను? కూర టమాటా కోడిగుడ్డు కూర అయితే వండుతున్నాను. కోడిగుడ్లు లేవుగా, అలా కోడిగుడ్లు ఇక్కడ ఉన్నాయి. ఈ వీడియో కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవర్ మా ఎవరైనా ఉంటాయితే ఫాలో అవ్వండి. ఐడి పేరు వచ్చేసి అయితే సరిత ఫ్యామిలీ బ్లాగ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, పొద్దున అయితే ఇడ్లీ టిఫిన్ అయితే చేసిన, ఇక అదైతే తిన్నాము. ఇక ఇప్పుడు వచ్చేసి అయితే టైము 12:30, పదొక్కొకటి అయితే అంది. ఇప్పుడు వంట చేస్తానా, ఇక ఆకలి అయితే కావట్లేదు. పొద్దున టిఫిన్ చేసినాం కాబట్టి ఇవాళైతే చట్నీ బాగా కుదిరిందట. ఇక మా పిల్లలైతే ఒకటే అనడు, టీవీ చూస్తారు, వాళ్ళు అయితే ఫ్యాన్ లేదు. ఇవాళ అయితే స్కూల్ లేదన్నమాట. అవును, స్కూల్ లేకపోవడం, ఇక్కడ మేము ఉండే ఏరియా వరకే స్కూల్ లేదట. ఎందుకు అంటే ఏదో చెప్పింది వీడియోలో, బోనాలు చేస్తారు ఈరోజు, పూజలు జరుగుతాయి శివాలయంలో, పూజలు జరుగుతాయి. చూడడానికి అయితే ఇక్కడ కూర చాలా బాగా కనపడుతుంది. కొన్నే కోసిన టమాటలు అయితే ఇక మా ఆయన మళ్ళీ పులుపు అంటాడు, అదంటాడు ఇదంటాడని ఏదన్నా, నేను పులుపు ఒక్కటే అంట. టీవీ చూస్తారు, అలా ఫ్యాన్ లేదు. ఇవాళ అయితే మా ఆయన అయితే ఫ్యాన్ బాగా చేపిస్తానని రెండు ఫ్యాన్లు అయితే తీసిండు అనమాట. ఇంకో ఫ్యాన్ కూడా ఉంది. ఇది కూలర్ బాగా చేసేసరికి ఫ్యాన్ ఖరాబ్ అయింది, బేరింగ్లో ఏమో పోయినాయట. చూపిస్తానైతే ఇక వెరుపల్ దాకా అయితే అన్నారు, అదేదో ఇక రెండు ఫ్యాన్లు బాగా చేపిస్తే అయిపోతుంది అనేసి అయితే పక్కకు పెట్టినాం. ఇప్పుడైతే పట్టుకొని పోవాలి. కూలర్ పెట్టేసరికి పెద్దోడికి ఏమైతుంది అని అంటే నైట్ పూట జలుబు చేస్తుంది. ఎందుకు వచ్చిన ఇబ్బంది అని చెప్పేసి ఇక కూలర్ ఉంటది, ప్లస్ ఫ్యాన్లు కూడా బాగా చేసి కూలర్ వేసుకున్నాం అనుకో, ఇక మొత్తం మళ్ళీ కూలర్ ఖరాబ్ అయితే ఇక మళ్ళీ దాన్ని బాగా చేపిస్తే ఇంకా ఎక్కువ రేట్ అవుతుంది. అందుకని అప్పుడప్పుడు ఫ్యాన్ వేసుకుంటే బెటర్ కదా అనేసి ఇవాళైతే ఇక పిల్లలు అయితే వాటర్ పోష్ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టారు. వెరీ గుడ్. నిన్న తెచ్చిన కూరగాయలు అయితే కవర్ నుంచి అయితే తీయలేదు. ఇక టమాటాలు అయితే కంప్లీట్ అయినాయి, కంప్లీట్ అయినాయి. ఇంకేదో తెచ్చిన వెయ్యి మిగతాయి. ఇంకేదో తెచ్చాను, ఆలుగడ్డ షామగడ్డలు తెచ్చినావు, కానీ షామగడ్డలు కొంచెం ఎండకేయాలి. నేను ఎండకేస్తే కొద్దిగా ఉడబడితే ఉండొచ్చు, ఎందుకంటే ఇవి ఇట్లనే ఉండితే బాగుండదు. మరి కొంచెం ఎండ పెట్టాలి, బాగానే ఉన్నాయి కదా, మళ్ళీ ఏమి ఎండ పెడతావు వాటిని? రేపు వండుతా శ్రామగడ్డలు. టిఫిన్ చేసి ఆ బౌల్ అని తోమేసరికి ఇందాక లేదు, బట్టలు పిండినాం, పని అయితే అయిపోయింది. అని టీవీలో మునిగిపోయారు అమ్మ వాళ్ళు. అమ్మ పచ్చిమిర్చి ఇన్ని తెచ్చినవైందే, ఇది 1 కేజీ 1 కేజీ 1/2 కేజీనా? అవి పచ్చిమిర్చి కాదు, ఎందుకట్లా నా నేను నాకేమంటే డౌట్ వచ్చింది. కింద చిక్కుడుగాయలు ఉన్నాయి, అదే అండి నా ముందు పావుకేజీ గయ్యన్ని ఎట్లున్నాయి నేను అనుకుంటాను. మరి మొత్తం అన్ని పచ్చిమిర్చి అనుకున్నా, మరి అట్లే కనబడ్డాయి. ఏదైనా కానీ పూర్తిగా చూసాకే మాట్లాడాలి, సగం సగం చూసి మాట్లాడద్దు. నలుగురు మనుషులకు ఒక్క పూటే సరిపోతుంది కేజీ చిక్కుడుకాయలు గిత్తే దగ్గరకు వండితే. దగ్గరకి ఎందుకు, మరి కూర వండినాక జూమ్ చేయి, పెద్ద కనబడుతుంది, చాలా కనబడుతుంది. జూమ్ చేస్తే తింటావా? అట్లా తింటా, తినవు. అయితే నేను నిన్ననే తీయమని చెప్పిన, అట్లనా? నేను చూడలేమ్మా నిజంగా, మొత్తం పచ్చిమిర్చి ఇన్ని పచ్చిమిర్చి ఎన్నడి తీయలేదు కదా అని నేను అనుకుంటాను. పచ్చడి చేస్తే మేము తెచ్చిన దోశలకైతే బాగుంటుందా పచ్చడి? ఒక పూట మళ్ళా అది ఉన్నాయి, ఇంకా చిక్కుడుగాయలు ఉన్నాయి, సరిగ్గా చూడు. ఆల్రెడీ ఇంట్లో లేవుగా పచ్చిమిర్చి, మరి పొద్దున చట్నీలో చేసిన, మళ్ళా కొన్ని ఉంటే ఇడ్లీలు వాళ్ళు చట్నీ తోటి కొంచెం కారం పొడి వేసుకొని తిన్నారు. ఇప్పుడే ఇంకా అన్నం తిన్నారు, ఊరికే అవేనా? ఇక అయిపోయినాయి పచ్చిమిర్చి. ఇంకోటి నేను ఇడ్లీలు ఉంటే సాయంత్రం ఉప్మా చేద్దాంలే, ఇడ్లీ ఉప్మా అనుకున్నా.
వాళ్ళు తినేసారు. తగ్గించే ఉందా? ఎక్కువ పోషణం కదా. నేను ఇప్పుడు చిక్కుడుగాలే ఉండదు మరి, నేను చూడలేదు. కింద దూడు చేయితోటి, కింద దూడు చేయితోటి. ఏం చూడలేదు? లేకపోతే ఎంత వచ్చింది? లేదులే, మన రేషన్ కార్డు సంబంధించిన డీటెయిల్స్ అన్ని అక్కడ ఇచ్చినాం కదా. మరి ఒకసారి ఒక్కటే రేషన్ కార్డు రెండో చోట్ల ఎట్టిస్తావు చెప్పు. అదే తీసుకోవట్లేదు అందుకే. ఎంత? 247. 200 యూనిట్ల కంటే తక్కువ వెళ్తే ఫ్రీ కరెంట్ కదా. ఎక్కువ వెళ్తే లేదు కదా. ఎక్కువ వెళ్తే పైన ఎన్ని యూనిట్లు ఎక్కువ వెళ్తే అంత మళ్ళీ మనం డబ్బు పే మనీ పే చేయాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం అయితే కట్టుకోవాలన్నమాట. మాడతాందబ్బా, వీళ్ళకి ఏంటంటే ఇగో ఇట్లా ఉండాలి గుడ్ల గుడ్ల. అట్లా ఉండాలి అని అంటే మరి నాలుగు గుడ్లు పోయాలి, నలుగురికి నాలుగు అవసరమా? వద్దులే, నైట్ ఉడకబెట్టుకున్నాగా పెరుగు తెస్తే బాగుంది. ఇప్పుడు నువ్వు బయటికి పోతావు కదా, ఫ్యామిలీ వస్తాను పోవాలి, పెరుగు పట్టుకరా. ఆమె గల్లు చేసింది కదా, మజ్జిగ చేద్దాం. ఎండకు తాగుతాయి కావాలి. ఎండకుండే తాగాలి, నీడ కూర్చొని తాగొద్దా? ఎండకే తాగాలనా? ఫ్రిడ్జ్ వాటర్ కూడా ఎక్కువ తాగొద్దు. ఏం చేద్దాం అనుకున్నానంటే బిందకి నీ చున్నీలు బొచ్చాడు ఉన్నాయి. చున్నీలు ఉన్నాయి నీ చాలా. కాటన్ చున్నీలు లేవు మరి, కాటన్ లేవు. ఏదైనా కాటన్ డ్రెస్ చూసి లేకపోతే నైటీ అని చూసి కడుతుంది దానికి, కడుతుంది చుట్టా మొత్తం. ఏదో ఒకటి అయితే చెయ్యి, లాస్ట్ టైం కొండ కొనుక్కొస్తే దాన్ని ఎమ్మటే పాలకు కొడతాయి. వీళ్ళు చెమటలు వస్తుంటే కూడా అట్నే కూర్చొని చూస్తూ ఉంటారు. ఏంటి ఎమ్మటే తక్కువ నన్ను చూసి మార్చేస్తావు కదా? గయ్యేనా పేరు రిచమ్మా? కనీసం ఆ డోర్ అన్న తీసుకోవచ్చుగా, ఈ డోర్ తీసుకోవచ్చు కదా. ఈ డోర్ తీసుకుంటే గాలి అని వస్తుంది కానీ భయ్ ఆ ఫ్యాన్లు అన్నీ ఇచ్చేస్తా. ఎవరు చూస్తారు? ఉన్నాయి అట్నే కావాలి, మనుషులకు దెబ్బలు తగిలేటట్టు ఆడతారు ఇంటి పక్కన క్రికెట్. ఎండక ఏమైంది? ఓ అట్లా పోతే మరి గాలికి అంత లేస్తుంది కదా. నువ్వు ఇట్లా పోసినా ఏం కాదు, పేపర్లో పోసి ఆ పేపర్ షార్ట్లో పెట్టినా ఏం కాదు, కానీ గాలి వస్తుంది కదా. ఈయనే పోసి బయట పోవాలి, గాలికి అంత లేస్తూ ఉంటుంది. చిన్న కదా కిందికి పెట్టిపోయి గాలికి లేస్తుంది. కొద్దిగా ఎండకు పెట్టి నేను కూడా మళ్ళీ జల్లెడ పడతా ఉంది జల్లెడ. ఇక్కడ పెట్టలే బయట, ఏడ కనపడుతుంది నీకు పురుగల్ల. కలపకి చాలు ఉండలు ఉన్నాయి మరి, ఉండలు ఉంటాయి, అవి ఏర్పడకుండా ఉంటాయి పురుగులు. ఇటైతే గోడ సరికి అవును కదా, ఇగో ఒకళ్ళు కాలుతున్నాయి. నిన్న జొన్నల పని, ఇవాళ కారం పని. అదే అడమ్, అవు జాగ్రత్తనే, కారం అసలు ఎండాకాలం ఇది.
చూడు ఇదేమో ఎర్రగా ఉంది, ఇది కొంచెం తెల్లగా అనిపిస్తుంది కదా, తెల్లగా వెళ్ళినట్టు అందులో ఎలా అవుతారు చిన్న మిషన్. ఎన్ని రకాలు ఉంటాయి? కారం ఒక తీరు ఉండదా? ఉంటాయి. అదేంటి ఇంకా? మార్క పచ్చడి. అవతల పడేసి అదేంటి? ఇది కూడా అయిపోయింది. మార్క పచ్చడి పడేసి కడిగి డబ్బాలు. చిప్స్ వేయించానా? ఇప్పుడు వద్దులే, నిన్న నైట్ నైట్ మొత్తం అయ్యే తిన్నారు, అన్నం తినలేదు. లాస్ట్కి చూసిన వాళ్ళు ఏదైనా పప్పు చారు చేసినప్పుడు చిప్స్ రిచ్చుకి ఇష్టం ఇట్లా ఉంటాయి, అందుకే ఇట్లానే ఉంటాయి. అయిపోయింది, కూర అయితే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.